మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గట్కేశ్వర్ మున్సిపాలిటీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మేడ్చల్ బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు కరి రాజేష్ అధ్యక్షతన శ్రీమతి సోనియా గాంధీని మరోసారి ఈడీ విచారణకు హజారు కావాలి అని అన్నందుకు నిరసన దీక్ష చేపట్టారు. దీక్ష ప్రారంభానికి ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మరియు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు నలికంటి శ్రీధర్, కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మల్లు రవి, మేడ్చల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1938లో స్థాపించిన పేపర్ మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చందాల్ని ఇచ్చి ఏర్పాటు చేసుకున్నటువంటి దాని మీద ఈరోజు ఈడీ కేసు పెట్టడం మోడీకి ఎంతవరకు సమంజసమని వచ్చే నెలలో రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రను తలపెట్టినాడు. బీజేపీ వాళ్లకు వణుకు పుట్టిందని దాన్ని ఆసరగా చేసుకుని ఈరోజు రాహుల్ గాంధీ సోనియా గాంధీపై ఈడీ విచారణకు చేపట్టడం ఎంతవరకు సమంజసమని 3 సార్లు ప్రధానమంత్రి పదవిని ఇతరులకు త్యాగం చేసిన తల్లి లాంటి సోనియా గాంధీపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో గట్కేశ్వర మండల వైఎంపీ కర్ర జంగమ్మ, మామిలో ముత్యాల యాదవ్, కందగట్ల మాధవరెడ్డి, జియాపల్లి బద్రి, బద్దం గోపాలరెడ్డి, ఎస్టీసీఎల్ అధ్యక్షులు సురేష్ నాయక్, కవాడి మాధవరెడ్డి, పులికంటి భాస్కర్ రెడ్డి, మేడబోయిన జంగయ్య ముదిరాజ్, పార్టీ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన సాంఘీ భావాన్ని అధినాయకురాలకి తెలియజేయడానికి ఈరోజు ఈ సభను ఏర్పాటు చేసిన మేయర్ గట్కేశ్వర్ మున్సిపాలిటీలో, మరి మన ప్రియతమ నాయకుడు, మన అభిమాన నాయకుడు, మన పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ జిల్లాలో దీక్ష కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఈ సభకు, ఈ దీక్షకు పెద్దలు మన పార్లమెంట్ మాజీ సభ్యులు ఇన్ఛార్జు మరి మల్లు రవి గారు, మరి పెద్దలు శివారెడ్డి అన్న గారు, మరి ప్రభాకర్ రెడ్డి అన్న గారు, జంగయ్య యాదవ్ గారు, మరి మహిళా అధ్యక్షురాలు, ఎస్సీసెల్, బీసీసెల్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై, మరి మేడ్చల్ నుంచి విచ్చేసిన మండల అధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు, కార్పొరేషన్ అధ్యక్షులు, మరి కుగుడుపల్లి, మరి అలాగే మేడ్చల్ అన్ని డివిజన్ 4 నియోజకవర్గాల నుంచి డివిజన్ అధ్యక్షులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడో 2012లో మూల్చిన ఈ ఎర్నాల్డ్ కేసుని ఈరోజు తిరగవేసి బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని అంగదొక్కాలన్న ఒక కార్యక్రమం పెట్టుకుంది. నిన్నటికి నిన్న ఈరోజు ప్రజా సమస్యలపై పార్లమెంట్లో పోరాడాలనుకున్న నిత్యావసర వస్తువులు, గ్యాస్ కానివ్వండి, ఈరోజు సిలిండర్ కానివ్వండి, పెట్రోల్ డీజిల్, మరి మనం ఆఖరికి వాడుకునే పాల పైన కూడా ధర్నా, జిఎస్టీ ట్యాక్స్ వేసినందుకు నిన్న పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులు ఎంపీలు రాజ్యసభలో మాట్లాడితే నిరంకుశంగా 19 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం జరిగింది. ఈ వ్యవస్థలో ఎప్పుడు కూడా డెమోక్రసీలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండు ఉంటేనే ప్రజలకు న్యాయం చేరుతుందని ఎప్పటి నుంచో మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఆనవాయితీగా జరుగుతుంది. ఈరోజు మోడీ ప్రభుత్వం కానీ, అమిత్ షా ప్రభుత్వ హోమ్ మినిస్టర్ కానీ ఎప్పుడు కూడా అంచివేత కార్యక్రమాన్ని చేస్తారు. ఇప్పటికిప్పటికీ మళ్ళీ ఇద్దరు సభ్యులను సస్పెండ్ చేశారు. ఏమనంటే ఒకటే చెప్తున్నారు, ఏంటనంటే సీతా నిర్మల గారికి హెల్త్ బాగాలేదని. మరి గతంలో ఇదే రైతులది ఏదైతే చట్టం తీసుకురావాలన్నప్పుడు అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ లేకపోతే ఉటా ఉట్టిన వేరే మంత్రికి ఆ బాధ్యతలు అప్పగించి ఆ రోజు ఆ బిల్ పాస్ చేశారు. అంటే ఈరోజు నిజంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే అసలు నిజంగా డెమోక్రసీలో ఉన్నామా, లేకుంటే ఒక డిక్టేటర్షిప్లో బతున్నామా అన్నది ఈరోజు ప్రజలు ఆలోచన చేయాలి. ఏదైనా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తే ముందు చేస్తున్నాం. నిన్నటికి నిన్న రాహుల్ గాంధీ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటే ఒక ఎంతో వాళ్ళ తాత కానీ, వాళ్ళ నానమ్మ కానీ, వాళ్ళ ముత్తాత కానీ అందరూ కూడా ఈ దేశం గురించి ఎన్నో ప్రాణత్యాగాలు చేశారు. అట్లాంటి వ్యక్తిని కూడా పోలీస్ వాళ్ళు తీసుకుపోయి అరెస్ట్ చేయడం జరిగింది. మరి పార్లమెంట్లో నిరసన కార్యక్రమం తెలిపియ్యారు, రోడ్లపైన నిరసన కార్యక్రమం తెలిపనియ్యారు. మరి ఎక్కడ పోయి ప్రజల సమస్యలపై పోరాడాలో ఈ ప్రభుత్వానికి తెలియాలి. ఎప్పటికి కూడా ఇది శాశ్వతంగా నడవది. మరి ఈరోజు వాళ్ళది ఎక్కడైనా కూడా ప్రభుత్వాలను ఎట్లా పడేయాలి, మనం మహారాష్ట్ర చూసినాం, ఎక్కడైనా ప్రభుత్వాలను పడేసి వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోవాలి, వినకపోతే ఈడీ కేసులు పెట్టాలని ఉంటుంది. మరి బెంగాల్లో సువేద అధికారి టీఎంసీలో ఉన్నప్పుడు చాలా పెద్ద స్కామ్ చేయడం జరిగింది, ఈడీ ఇంట్రాగేషన్ చేయడం జరిగింది.
ఎప్పుడైతే బీజేపీలో జాయిన్ అయిందో వారిపైన కేసులు లేవు. నేను అనుకుంటా బహుశా బెంగాల్లో నిన్న జరిగిన మంత్రి కూడా రేపు బీజేపీలో జాయిన్ అయితే ఆయన పైన కూడా ఈడీ కేసు ఎత్తేయడం జరుగుతుంది. అంటే బీజేపీ వాళ్ళు ఈడీ ఒక సంస్థని తన సొంత సంస్థగా వాడుతురు. మరి ఇది చాలా దేశానికి ఇది చాలా ఇది కాబట్టి ఈడీ సంస్థ కూడా ఒక ప్రత్యేక సంస్థ. అది ప్రజా పద్ధతిలో శివరుడన్న గారికి, మిగతా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఈ జిల్లాలో నుంచి వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షులకు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడికి, మహిళా అధ్యక్షురాలకు, అదేవిధంగా మిగతా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మనం ఇప్పటిదాకా మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు, ఈడీ నోటీసులకు కాంగ్రెస్ పార్టీ భయపడదు. సోనియా గాంధీ గారిని అధైర్యపరిస్తే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుందని చెప్పి బీజేపీ నాయకులు భావిస్తూ ఉన్నారు. నేను ఒకటి కోరుతా ఉన్నాను, వాళ్ళ బీజేపీలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఏకమై మోడీ నుంచి కేడీ వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు, మీరందరూ కలిసిన సోనియా గాంధీని ఏం చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకవేళ ఆమె కనుక 10-10 గంటలు ఈడీ ఆఫీసులో నిలబెడితే కాంగ్రెస్ పార్టీ అధైర్యపడుతుంది, కార్యకర్తలు అధైర్యపడతారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జావభావాలన్నీ కూడా దెబ్బతింటాయని చెప్పి మీరు కోరుతా ఉన్నారు. కానీ నేను ఒకటి కోరుతా ఉన్నాను, నేను ఒకటే మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను, రాహుల్ గాంధీ గారిని కానీ సోనియా గాంధీ గారిని కానీ ఈడీ కేసులలో ఇస్తే మీరు అనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందని. కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా అధైర్యపడదు. ఇవన్నీ కొత్త కాదు కాంగ్రెస్ పార్టీకి. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చి స్వతంత్రం కోసం పోరాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలు దాదాపు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వనరులు కూడా ప్రతి ఒక వనరును తయారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేసిండో ఒక్కసారి మీరు చదువుకోవాలి. అదేవిధంగా నెహ్రూ గారి తరంతరం ఇందిరాగాంధీ గారు, ఇందిరాగాంధీ తర్వాత రాహుల్ గాంధీ గారు, రాహుల్ గాంధీ తర్వాత సోనియా గాంధీ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కానీ ఆ కుటుంబం తీసుకోకుండా, ప్రధానమంత్రి చైర్ను తీసుకోకుండా ఒక ఉద్యోగిని తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత ఉన్నటువంటి సోనియా గాంధీ గారు. ఈ రాష్ట్రంలో దాదాపు 50 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, మేధావులు ఎంతో మంది బలిదానం చేసి తెలంగాణ కావాలని కొట్లాడుకుంటే తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు, రాష్ట్రంలో దేశంలో ఎన్నో మార్పులు తెచ్చినటువంటి సోనియా గాంధీ గారు, సింపుల్గా 500 కోట్లు 600 కోట్లు దొంగతనం చేసిందని చెప్పి ఈడీ కేసులు పెడతా ఉన్నాం. అది మా పేపరు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పేపర్ అది. మా పేపర్కు మేము ఆనాడు స్వతంత్రం రాకముందే 1939లో పేపర్ స్థాపించినటువంటి పేపర్, దానికి మేము వనరులు సమకూర్చి మా పేపర్ను మేము వర్తించుకుంటే మీకు ఏం బాధ వస్తుందో చెప్పాల్సిందిగా నేను బీజేపీ నాయకులందరూ కోరుతా ఉన్నాను. మోడీ గారు మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు, మీ బీజేపీలో ఉన్నటువంటి లీడర్ను కూడా ఈ రకంగానే భయపెట్టి పక్కకు తొలగించారు, కానీ కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులను మీరు తొలగించలేరు. కనుక మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం, మేము సోనియా గాంధీ గారిని ఇదే రకంగా కనుక మీరు కేసులు పెడితే, సోనియా గాంధీ గారిని ఇబ్బంది పెడితే మీకు ఫలితం వస్తుందనుకుంటే అది ఫలితం రాదు, శూన్యం అవుతుంది. కనుక ఇకనన్నా విరమించుకొని ఏవైతే కేసులు పెట్టినో అన్నీ కూడా విరమించుకొని సోనియా గాంధీకి పోకుండా ఉండాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. ఈ యొక్క
సోనియా గాంధీ గారిపై ఈడీ నోటీసులు ఇచ్చిన సందర్భంగా ఈ యొక్క నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షుడు సిద్ధన్న గారికి, ఈ యొక్క మెడిచల్ కోఆర్డినేటర్ జయేష్ అన్న గారికి, ఇంకా బ్లాక్ అధ్యక్షుడు మహేష్ అన్న గారికి, జిల్లా అధ్యక్షుడు సరిత గారికి, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ పత్రికా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలోకి వచ్చినాక ప్రజలపై జరుగుతున్నటువంటి ఇలాంటి ఏదైతే నిత్యావసర వస్తు ధరలు పెంచుకుంటూ పోతూ అదేవిధంగా పేదలకు ఆచరణలు సాధ్యం కాని హామీలు ఇచ్చి ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నారో మనమంతా క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఈరోజు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ పవనాలు వీస్తున్నాయి. ఈ రెండు ప్రభుత్వాలు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ చేస్తున్న తరుణంలో మరి కాంగ్రెస్ పార్టీ పవనాలు వీస్తున్నాయి. అందుకే ఈరోజు మరి మూడవసారి పదేళ్ళు బీజేపీ అధికారంలో ఉన్నది. మరి ఇప్పుడు కూడా ఎన్నికలు వస్తున్న తరుణంలోనే కాంగ్రెస్ పార్టీ గాలిని తట్టుకోలేక సోనియా గాంధీ గారికి నోటీసులు ఇచ్చి ఒక క్రేడ్ ఏంటంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ప్రజలు గందరగోళానికి గురి చేసి ఓట్లు వేయించుకోవాలనే సిస్టాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని మనం ముఖ్యంగా మన కార్యకర్తలు గమనించాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రెండు రెండు స్కేల్గా ఉన్నటువంటి విషయం మనం చూసినాం. అప్పుడు కొట్లాడని ఈ ఎన్నికలు మరో సంవత్సరంలో ఉన్న తరుణంలో ఇదే కేసీఆర్ అధికారం 5 ఏళ్ళు మీకు ఇస్తే మొన్న ముందస్తుకు వేరు. మరి ఈ రోజు కూడా ముందస్తు ఎన్నికలు అని చెప్పి ఒక ట్రెండ్ ఒక తెలంగాణలో ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు రెండు పార్టీలు ఏదైతే బీజేపీ టీఆర్ఎస్ మధ్యనే పోటీ వాళ్ళు కొట్లాడము విమర్శించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మన కార్యకర్తలు కానీ ప్రజలు కొద్దిగా కొద్దిగా డైలమల్లో ఉన్న మనం కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అయిన తరుణంలో మరి మనం అధికారంలో ఉన్నటువంటి విషయాన్ని కేంద్రం కూడా మన ప్రభుత్వం వస్తున్న విషయాన్ని ఈరోజు ప్రజలు కూడా నిర్ధారంగా ఉన్నారు. ఉదాహరణగా మనం చెప్తున్నాం ఎన్నికలు అక్కడ కేటీఆర్ అక్కడ ఒక ఇతర వాటి వాయిస్ వినిపించడానికి 1938లో నేషనల్ హెరాల్డ్ అనేది అసోసియేట్ జర్నల్స్ వాళ్ళ పేరు మీద 3 భాషల్లో ప్రచురించేది పేపర్ పబ్లిక్ను చేతనపరచడానికి. అది మొత్తం 5,000 మంది మన స్వతంత్ర సమ్మేళనలు అందరూ 10-10 రూపాయలు వేసుకొని 5 లక్షల రూపాయలు తోని మూలధనంతో అప్పుడంతా కాంగ్రెస్ కుటుంబమే. ఈ బీజేపీ అప్పుడు అసలు ఆ పార్టీ లేదు, దానికి అసలు సంబంధించిన రోజు లేడు, సుబ్రహ్మణ్యం అంటే తాదేటాడు అందులో ఏమైంది. అది 2008 వరకు అది రానురాను ఈ సోషల్ మీడియా కానీ వేరే పేపర్ వచ్చే వరకు అది నష్టాల్లో కూరుకుపోయి ఆ నష్టాలను ఏది మన కాంగ్రెస్ పార్టీ 90 కోట్లు ఇచ్చి ఆదుకున్నది. మళ్ళీ మళ్ళీ దాన్ని ఇప్పుడు నేషనల్ పేపర్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ, అప్పు వచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ సంస్థ 76% ఉన్న వాళ్ళు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ 76% వాటాదారులు అందరూ అంటే అన్ని కాంగ్రెస్ పార్టీ కుటుంబం సాధించిన పేపర్కు కొట్టేంది అమ్ముకుంటే ఈ బీజేపీ వాళ్ళకి ఏంది. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. బీజేపీ వాళ్ళు కొత్త నాటకాన్ని తెరలేపారు. ఆజాదీకి అమృత మహోత్సవం అట. వీళ్ళు ఈ స్వతంత్రం తీసుకొచ్చిన వల్ల ఈ దేశానికి పట్టే అన్నం పెట్టిన వల్ల ఎవరికో పుడితే ఎవరో ముద్ద అన్నట్టు బీజేపీ వాళ్ళకి అర్థమది. ఇవాళ సోనియా గాంధీ గారు ఇవాళ ఈడీ ఆఫీస్కు ఇవాళ భర్తను పొడగొట్టుకుని యూపీఐ చైర్పర్సన్ 10 ఏళ్ళు దేశ సేవ చేసి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి హామీను ఇవాళ బాధపడితే అది బీజేపీలో మంచిది కాదు. ఎప్పుడు అధికారం మీరే శాశ్వతం కాదు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు మీరు ఇలా దువ్వాల్సి వస్తుంది. ఎందుకంటే దయచేసి మేడం ఈ దేశానికి 10 ఏళ్ళు సేవ చేసింది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని పసలేని కేసులు పెట్టాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వేదిక మీద ఉన్న నాయకులందరికీ, జిల్లా అధ్యక్షుడు శ్రీధరన్న గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి మనందరం చూస్తూ ఉన్నాం రాహుల్ గాంధీ గారు
దేశవ్యాప్తంగా ఈ మోడీ పైన పోరాటం చేయాలి, ప్రజా సమస్యలు పైన పోరాటం చేయాలి. ప్రజలంతా ఇబ్బంది పడతారు, కరోనా తోటి చనిపోయినరు, నోట్ల రద్దు, నిత్యావసర వస్తువులు గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలన్నీ అడ్డగోలుగా పెరిగిపోయినాయి. ఈ ప్రభుత్వం పైన పోరాటం చేయాలి దేశవ్యాప్తంగా. పాఠం కట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎన్ని రోజులు అయినా సరే ఈ క్లీన్ స్వీప్ ఇచ్చే వరకు మనం పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇంకా రాహుల్ గాంధీ గారి పాదయాత్రతో బీజేపీకి వెనుకు ముట్టింది. వాళ్ళు చేస్తున్న అవినీతి, మరి వీళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ కుటుంబం పైన ఎందుకు విచారణకు ఆదేశిస్తలేరని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఏమనంటే జైల్లో పెడతాం, మాటలకే పరిమితం బాబు. బండి సంజయ్ మీ మాటలు ఏమన్నా, మరి ఈ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టే ఉండొచ్చు, కేసీఆర్ ఏవైతే స్కీములు పెట్టిండో అవన్నీ స్కాములు జరుగుతూ ఉన్నాయి, మరి వీటిపైన ఎందుకు ఆలోచిస్తలే అంటే మీ తోడు దొంగలు ఇద్దరు ఒకటే, మరి కాంగ్రెస్ పార్టీని ఇతర పార్టీలను ఇబ్బంది పెట్టే విధంగా మీరు ప్రభుత్వంలో ఉండి చేయడం మీకు సమాజం చేయడం జరుగుతుంది. ఈ దీక్షకు వచ్చిన పెద్దలందరికీ మా జిల్లా అధ్యక్షులు డిసిసి గారు శ్రీధరన్న గారికి, మరియు మా ఇన్ఛార్జ్ మల్లురవి సార్ గారికి, మా కోఆర్డినేటర్ అయిన జగన్న గారికి, అదేవిధంగా నా తోటి జిల్లా అధ్యక్షులు, అన్ని అనుబంధ సంస్థల అధ్యక్షులు అందరికీ నమస్కారాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ముందున్న కార్యకర్తలకి, వివిధ గ్రామాల నుంచి మున్సిపాలిటీ నుంచి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం మన సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద పెడుతున్న కేసులు, అవి ఇంతకు ముందుకే మన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే వారిపై కేసు నమోదు చేయడం జరిగితే దానిని ఈడీనే ఇది దీనికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు అనేసి కొట్టివేసిన కేసును మళ్ళీ ఈరోజు బీజేపీ హయాంలో ఇప్పుడు, ఎందుకంటే కాంగ్రెస్ పుంజుకుంటుంది ప్రతి ఒక్క కార్యకర్త గాని, ప్రతి ఒక్క ప్రజా చందాలేసుకొని నేచర్ హరాలని ఒక పేపర్ ఏర్పాటు చేసుకొని ఆ పేపర్ ద్వారా ప్రజలందరికీ ఈ ప్రజాస్వామ్యంగా లేనటువంటి బ్రిటిష్ వాళ్ళని బయటకు పంపించాలని ఆ పేపర్లో రాస్తూ వచ్చారు. స్వతంత్రం వచ్చింది, స్వతంత్ర ఫలాల్ని భారతదేశంలో ప్రజలందరికీ అందించాలని కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్ వీళ్ళందరూ ప్రయత్నం చేశారు. ఒక్క మాట చెప్తున్నాను, మీరు అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అయింది మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం ఒక్క పని ప్రజలకి మేలు జరిగే పని మీరు చేశారా? ఎప్పుడు స్వచ్ఛ భారత్ అని బజార్లో ఉండటం, లేకపోతే ఇంకేదో చేస్తున్నామని మాటలతోనే కాలం గడుపుతున్నారు? నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ జైలు పోయింది. 20 సంవత్సరాలు నెహ్రూ గారు జైల్లో ఉండి స్వతంత్రం కోసం పోరాటం చేశాడు. స్వతంత్ర సమర యోధులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం చేశారు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి జాతీయ భావం ఉండాలి. భారత జాతి అంటే భారతదేశంలో పుట్టిన వాడే కానీ భారత జీతం అంటే ఒక మతానికో ఒక కులానికో సంబంధించింది కాదు. అది ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనారిటీ కానీ, లేక ముస్లిం కానీ, హిందూ కానీ, క్రిస్టియన్ కానీ, సిక్కు కానీ, వీళ్ళంతా భారతీయులే. ఈ భారతీయులే ఇప్పుడు విడదీసి ముక్క ముక్కలుగా మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ని అక్కడ ఎలక్ట్ అయినటువంటి ప్రభుత్వం లేకుండా 3 రాష్ట్రాలు చేసి మతం పేరు మీద దాని మీద మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. భారతదేశంలో రాగానే నెహ్రూ గారు ఆయన పరిపాలన చేసేటప్పుడు ఇప్పుడే శివారెడ్డి గారు చెప్పాడు, నెహ్రూ గారు ఎప్పుడు కూడా భారతదేశంలో ప్రజలందరూ 2 పూట్ల అన్నం తినాలి, ఉండటానికి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, చదువుకోవడానికి స్కూల్ ఉండాలి, పెట్టుకోవడానికి ఇండస్ట్రీ ఉండాలి, పంటలు బాగుపడాలని
పంచవర్ష ప్రణాళిక 5 సంవత్సరాలకు ఒక ప్రణాళిక చొప్పున ప్రణాళిక అబద్ధంగా భారతదేశాన్ని అభివృద్ధి చెందాడు. అందులో ముస్లింలు ఉన్నారు, అందులో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరే చేసేకు నీకు రాజకీయ భిక్ష పెట్టిన తల్లి అంటే నీకు రాజకీయంగా ఆ తల్లి కొడుకు లాంటి వాడు. తల్లి ప్రసవించినప్పుడు శిశువును పుట్టినప్పుడు 3 నెలలు తల్లికి బాలెంత టైం అని ఉంటుంది. ఇక్కడ ఆడవాళ్ళు ఉంటారు. ఈ బాలెంత సమయంలో ఆ తల్లి బలహీనంగా ఉంటుంది. ఎందుకని నిన్ను పుట్టించినందుకే తల్లి బలహీనంగా ఉంటుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని పుట్టించినందుకు ఇవాళ సోనియా గాంధీ బలహీనంగా ఉంది. సోనియా గాంధీ ఏ రకంగా అయితే ఒక తల్లి 3 నెలలు బలహీనంగా ఉంటుందో ఆ సమయం అయిపోయింది. 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో ఆమె బలహీనంగా ఉండటం వల్ల అది అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆమె కండగా నిలబడి ఆమె చాలా బలమైన వ్యక్తిగా పెరిగింది భారతదేశం మొత్తం. అటువంటి తల్లికి నీకు జన్మనిచ్చిన తల్లి తెలంగాణకు జన్మనిచ్చిన తల్లిని వదిలిపెడతారని మాట్లాడటానికి నిన్ను చరిత్రహీనుడుగా నిన్ను ప్రజలందరూ చీకొట్టుకునే విధంగా తయారవుతూ నీకు అధికారం రావచ్చు. సీత లంకలో ఉన్నప్పుడు అనేక కష్టాలు పడింది. సీత లంకలో ఉన్నప్పుడు చాలా కష్టాలు పడింది. కానీ ఆమె ఎప్పుడు చనిపోయింది? 5000 సంవత్సరాల కింద చనిపోయింది. ఇప్పుడు కూడా సీత ఆదర్శం మనకి. మీరు సీతలాగా ఉంటారా, ఆమెకు వ్యతిరేక వ్యక్తి లాగా ఉంటారా మీకు తెలుసు. ఇప్పుడు లేవు కానీ ఇప్పుడు బాంబేలో కూడా రెడ్ లైట్ ఏరియానే ఉంటుంది. ఏదో తప్పుడు పని చేసి సంపాదించుకుంటే డబ్బులు వస్తాయి. కష్టపడి బతికేటటువంటి ఆడవాళ్ళు కొంతమంది ఇబ్బందుల్లో ఉండొచ్చు, కానీ ఎక్కడో తప్పుడు పని చేసి సంపాదించే వాళ్ళకి డబ్బు రావచ్చు. నీకు అదే బాగుందని ఆ తప్పుడు పని చేసేదానికి నువ్వు పోతే దాంట్లోనే నీ చరిత్ర రాస్తారు. అంతే తప్ప ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు గౌరవించరు. ఎంత మొరగడైనా అధికారంలో ఉన్నప్పుడు దూరంగా ఉండి నమస్తే పెడతారు. దిగిపోయిన వెంటనే సచ్చిన శవాన్ని తీయటానికి కూడా ప్రజలు రారు. నిన్న మొన్న ఎవరో పత్రిజీ గారు అని చనిపోయాడు. ఇక్కడికి వచ్చేవాడు నా ఫోన్ చేసి ఇక్కడ బొమ్మని చెప్పాడు. ఎందుకంటే ఈ కార్యక్రమాల్ని వాళ్ళకు కూడా తెలియజేయాలా. మన దగ్గర ఉన్నటువంటి ప్రజలందరూ చైతన్యమైనవి, రాష్ట్ర మొత్తంలో ప్రజలకి ఈ విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ రకమైన కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. నేను కూడా నిన్న కూడా మాట్లాడాను, కానీ రాష్ట్రంలో పెద్ద పెద్ద నాయకులు అక్కడ ఉన్నారు, వాళ్ళంతా మాట్లాడిన తర్వాత నేను కొద్దిగా మాట్లాడాను. ఇక్కడ నేను అనుకుంటున్నాను నన్ను కొట్టుకొని వచ్చి ఇది డీసీసీ ప్రెసిడెంట్, ఈయన చీఫ్ గెస్ట్ అన్నారు కాబట్టి నేను చీఫ్ గెస్ట్గానే అన్ని విషయాలు మీరు చెప్పాలని ఇవన్నీ చెప్పడం జరిగింది. ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలిసినప్పుడే ఒక్కరు మారిన వాళ్ళు మళ్ళీ అందరికీ చెప్పి కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీని ఇవాళ మనం రక్షించుకోవాల్సిన అవసరం వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొని భారతదేశం మొత్తంలో నేను అనుకుంటున్నాకున్న అనుభవం రేపు వచ్చే ఎన్నికల్లో 100కి 100 రూపాయలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలే ప్రభుత్వాన్ని తీసుకుంటారు. ఇక్కడ అక్కడ నియంత్ర పెద్ద నియంత్ర, ఇక్కడ చిన్న నియంత్ర. ఈ పెద్ద మోడీ చిన్న మోడీ వీళ్ళిద్దరు కూడా ఈసారి ఎన్నికల్లో తప్పనిసరిగా మార్చి ప్రజాస్వామ్యంగా పరిపాలన చేసే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని తీసుకొని వస్తారనే నమ్మకం నాకుంది. మీకు ఆ పేరు కూడా వస్తుంది. మీ దగ్గర పార్లమెంట్ మెంబర్గా మీరు గెలిపించడం వల్లనే ఆయన గుర్తించి అక్కడ బీసీసీ అధ్యక్షుడిగా ఇచ్చారు. ఆయన పోరాట శక్తి అంతా మీ శక్తి కూడా తోడైతే ఇక్కడ రాష్ట్రంలో 100కి 100 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ముఖ్యమంత్రిగా వస్తారు. మన ప్రాంతంలో సమస్యలన్నిటికీ పరిష్కారం చేయడానికి ముందుండి నిలబడతాడని మీ అందరికీ చెప్తూ నాకు ఈ అవకాశం ఏర్పాటు చేసిన మా డీసీసీ అధ్యక్షుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తక్కిన స్థానిక నాయకులందరికీ కూడా
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.